నాగేశ్వర్ గారు, వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి నెహ్రూ రికార్డును సమం చేశారు నరేంద్ర మోదీ. మోదీతో పాటు 72 మంది ప్రమాణ స్వీకారం కూడా చేశారు సార్. క్యాబినెట్లో ఉన్న పొలిటికల్ ట్రెండ్ ఎలా కనిపించింది మీకు? అండ్ మోదీ 3.0 ఎలాంటి రాజకీయ సంకేతాలను ఇచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే ఏ ప్రభుత్వమైనా ఇది పొలిటికల్ కూర్పే. ఎందుకంటే డెమోక్రసీలో, ప్రజాస్వామిక వ్యవస్థలో కేవలం సామర్థ్యం ఆధారంగానే మంత్రులు చేయరు, మేధో సంపత్తి ఆధారంగానే మంత్రులు చేయరు. ఎందుకంటే మనది ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ కాదు. ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లోమో ప్రెసిడెంట్ను ప్రజలు ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత ఆ ప్రెసిడెంట్ తనకు కావలసినటువంటి ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళను కూడా ఎంచుకుంటారు. మన పార్లమెంటరీ డెమోక్రసీలో ఆ స్కోప్ తక్కువ. పార్లమెంటరీ డెమోక్రసీలో పార్లమెంట్ సభ్యుడై ఉండాలి, రేపు ఎన్నికలు మళ్ళీ గెలిపించాలి, రాష్ట్రాల్లో దేశంలో ఆ రాజకీయంగా ప్రభావం చూపాలి. అందువల్ల సామర్థ్యం ఒక అంశంగా ఉంటుంది తప్ప సామర్థ్యం ఆధారంగా, మేధో సంపత్తి ఆధారంగా క్యాబినెట్లో కూర్పులు జరగవు. క్యాబినెట్ కూర్పు అనేది రాజకీయ ఈక్వేషన్స్ ఆధారంగా, సామాజిక కోణాల ఆధారంగా, రాజకీయ బలాబలాల ఆధారంగానే క్యాబినెట్ కూర్పు ఉంటుంది. ఎక్కడైనా పార్లమెంటరీ డెమోక్రసీ యొక్క క్యారెక్టర్ అది. ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉండేటువంటి వెసులుబాటు ఉండదు. ఇక అందువల్ల ఈ మోడీ క్యాబినెట్లో మొదటిది ఏంటంటే ఇది పెద్దగా సర్ప్రైజెస్ లేవు. మీరు ఇవాళ పత్రికల్లో క్యాబినెట్ నుంచి వీళ్ళందరికీ చోటు లేదు అని ఒక లిస్టులు వచ్చాయి. స్మృతి ఇరానీ చోట్ల ఆమె ఓడిపోయింది. అమెరికా నుంచి ఓడిపోయిన వారిని మళ్ళీ 6 నెలల్లో ఏదో ఒక సభ గెలిపించుకొని మంత్రులు చేయొచ్చు. అలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అరుణ్ జైట్లీ ఎంపీగా లోక్సభకు ఓడిపోతే ఆయన రాజ్యసభకు తీసుకుని ఆర్థిక మంత్రి చేసిన ఉదాహరణలు ఉన్నాయి. అసలు ఎన్నికల్లోనే పోటీ చేయని నిర్మలా సీతారామన్ను రాజ్యసభ ద్వారా మంత్రి అయిన సందర్భం కూడా ఉంది. పోటీ కూడా చేయని జేపీ నడ్డా రాజ్యసభ ద్వారా ఆయన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అది చాలా రేర్గా ఉంటుంది. ఈ క్యాబినెట్ కూర్పు చూస్తే ఓడిపోయిన వారికి ఎక్కడా ఛాన్స్ ఇచ్చినట్టు కనబడలేదు. ఓడిపోయిన వారికి ఈవెంట్ ఇప్పుడు తమిళనాడులో కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఫైర్ బ్రాండ్ లీడర్ అన్నామలై ఉన్నాడు. అన్నామలై నాయకత్వంలో తమిళనాడులో బీజేపీ తన ఓటింగ్ను గణనీయంగా పెంచుకుంది. ఏడీఎంకేతో విడగొట్టుకున్నాక కూడా 11% అబోవ్ ఓటింగ్ తెచ్చుకుంది. కానీ అన్నామలైకి కావాలంటే టికెట్ ఇచ్చి వేరే స్టేట్ నుంచి రాజ్యసభకు తీసుకోవచ్చు. ఎందుకంటే బీజేపీలో ఆ సాంప్రదాయం కూడా ఉంది. ఇప్పుడు కూడా మన తెలుగువారు డాక్టర్ లక్ష్మణ్, జీవీఎల్ నరసింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీలుగా కూడా ఉన్నారు. గతంలో వెంకయ్య నాయుడు బంగాల్ లాంటి వాళ్ళు ఎంపీలుగా ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి. సో నిర్మలా సీతారామన్, ఇలా చాలా ఉదాహరణలు మనకున్నాయి. అందువల్ల కావాలనుకుంటే అలా చేయొచ్చు. కానీ అక్కడి నుంచి కూడా అన్నామలని తీసుకోలేదు, వేరే వాళ్ళని తీసుకున్నారు. సో అందువల్ల క్లియర్గా ఎన్నికల్లో ఓడిపోయిన వారిని ఎవరిని తీసుకున్నట్లుగా కనబడుతోంది. అందువల్ల మీకు ఈ క్యాబినెట్లో ఇప్పుడు స్మృతి ఇరానీ రాలేదు, ఆమె అమేతి నుంచి ఓడిపోయారు. అలాగే అనురాగ్ ఠాకూర్కి ఇవ్వలేదు. అనురాగ్ ఠాకూర్ను బహుశా అక్కడ రాష్ట్రంలో పార్టీ నాయకుని చేసి ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా పెట్టే ఆలోచనలు ఉన్నట్టుగా కనబడుతోంది. ఇక పురుషోత్తం రూపాలకు ఇవ్వలేదు. గతంలో కేంద్ర మంత్రి, ఈయన గుజరాత్కు చెందిన నాయకుడు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. ఆయన వాల్మీకి సమాజ మీటింగ్లో మాట్లాడుతూ వాల్మీకులు రాజీ పడరు, రాజపూట్లైనా రాజీ పడి బ్రిటిష్ వారికి వియ్యం అందుకున్నారని కాంట్రవర్షియల్ కామెంట్ చేశారు. అది ఎన్నికలకు ముందు తీవ్ర వివాదమై రాజస్థాన్, యూపీ ఇలా అనేక చోట్ల బీజేపీని చాలా ఇబ్బంది పెట్టింది. కొంత బీజేపీ దెబ్బతినటానికి కూడా కారణమైంది. గుజరాత్లో 7% ఉంటారు రాజ్పూట్లు. అందువల్ల ఆయనను, ఆయన వ్యాఖ్యలు, ఆయన పాటిదార్ కమ్యూనిటీకి చెందినవాడు కనుక ఆయనను డ్రాప్ చేయలే. పెద్ద డిమాండ్ వచ్చింది ఆయన డ్రాప్ చేయాలని. కానీ ఆయన డ్రాప్ చేయకుండా ఉంచుకోవాల్సి వచ్చింది. అందువల్ల ఎవరిని పెద్దగా డ్రాప్ చేసి పనిష్ చేసి శిక్షించినట్లేదు లాస్ట్ మంత్రివర్గంలో పనిచేసిన వారు. అందువల్ల కొత్త, దిస్ ఇస్ నో పొలిటికల్ సర్ప్రైజెస్. రాజకీయ పరమైన సర్ప్రైజెస్ ఏమీ లేవు. ప్యూర్లీ అన్ఎక్స్పెక్టెడ్ లైన్స్. లాస్ట్ క్యాబినెట్లో ఉన్న రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, జయశంకర్, ఇలా చాలామంది, నితిన్ గడ్కరీ, సో అందరూ కూడా దాదాపు ఇటు గజేంద్ర సింగ్ షెకావత్, ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి, మీ లిస్ట్ తీసుకుంటే చాలామంది లాస్ట్ టైం క్యాబినెట్లో ఉన్నవారే ఇప్పుడున్నారు. సో ఆల్మోస్ట్ నో పొలిటికల్ సర్ప్రైజెస్. ఇది ఏమి తెలియజేస్తుందంటే బీజేపీ డజంట్ వాంట్ టు ఎక్స్పెరిమెంట్.
ఈ సమయంలో అంటే బీజేపీకి సొంతగా బలం లేని ఒక ప్రత్యేక పరిస్థితికి నెట్టివేయబడ్డ సమయంలో, మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్న సమయంలో, దే డోంట్ వాంట్ ఎనీ ఎక్స్పెరిమెంట్స్. ఎందుకంటే ప్రయోగాత్మకంగా ఒకవేళ మీ విధంగానే మోడీకి 400 వచ్చుంటే, మోడీ బీజేపీ 370, ఎన్డీఏకి 400 వచ్చుంటే నా అంచనా చాలామందిని పక్కబెట్టేవాడు మోడీ. పక్కబెట్టి కంప్లీట్లీ ఫ్రెష్ బ్లడ్తో, కొత్త ధనంతో, తన ముద్రతో చేసేవారు. ఇప్పుడు రాజస్థాన్ మోడీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 3 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, 3 కూడా బీజేపీ ప్రభుత్వాలు వచ్చాయి. వచ్చిన తర్వాత మీరు గమనించండి, బలమైన నాయకుల్ని పక్కకు పెట్టారు. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్, ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్, రాజస్థాన్లో వసుంధరా సింధియాలను పక్కన పెట్టి కంప్లీట్లీ కొత్త వాళ్ళని తీసుకున్నారు. అంటే మనకు బయట ఆ రాష్ట్రంలో తెలిసేమో కానీ బయటనైతే పెద్దగా పాపులర్ కూడా కాదు. అలాంటి వాళ్ళని పెట్టారు. గుజరాత్లో కూడా అసలు ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే కంప్లీట్గా కొత్త వాళ్ళని పెట్టి తన గ్రిప్లో పెట్టుకునేవారు. ఇప్పుడు మీరు బీజేపీ పార్లమెంటరీ బోర్డు చూసినా మోడీ ముద్ర కనబడుతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ ముఖ్యమంత్రులను చూసినా కనబడుతుంది మనకు. అందువల్ల డెఫినెట్గా 370 బీజేపీకి వచ్చుంటే కేంద్ర క్యాబినెట్ కూడా చాలా హెవీ వెయిట్స్ని కూడా పక్కన పెట్టి తన ముద్ర వేసి తన కంప్లీట్గా లాయల్గా ఉండే ఒక ఏకఛత్రాధిపత్య క్యాబినెట్ అనేది మోడీ చక్రవర్తి ఏర్పాటు చేసుకునేవారు. కానీ ప్రజల అవకాశం ఇయ్యలే, ప్రజలు మోడీని తగ్గించారు. సో ఎప్పుడైతే తగ్గించారో అందుకేనా ఇలా పేపర్లు కూడా వచ్చింది, కొత్త మంత్రులకు ఇచ్చాడు అనుకువగా ఉండండి అని. అది మోడీ తనతోనే మొదలుపెట్టాడు. ఎందుకు పంచాయతీ అనుకువగా ఉందాం, ఇప్పుడు పరిస్థితులు బాగలేవని చెప్పి ఈ డి నాట్ వాంట్ టు ఎక్స్పెరిమెంట్. అందుకే బిగ్ పొలిటికల్ సర్ప్రైజెస్ ఏవి కూడా ఈ క్యాబినెట్ కూర్పులో లేవు. ఇది మొదటి ట్రెండ్. రెండవ ట్రెండ్ ఏంటంటే, మీకు అట్లీస్ట్ తెలుగు వారికి చూస్తే బయట నుంచి వచ్చిన వారికన్నా పార్టీ లాయలిస్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనబడుతోంది. అంటే పార్టీలో మొదటి నుంచి ఉండి సైద్ధాంతిక పరివారం నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఇది టోటల్ క్యాబినెట్ను మనం విశ్లేషించాలి. కానీ బట్ ట్రెండ్ అది కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కీలకమైన టాప్ పొజిషన్స్ చూసుకోండి మీరు, అంటే ప్రధానమంత్రి తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళ లిస్టు ఆర్డర్లో చూడండి. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా. సో మీకు వరుసగా బీజేపీ ఏమేమి లేదు, అంటే క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది, అది హైయెస్ట్ బాడీ, డిఫెన్స్, హోమ్, ఎక్స్టర్నల్ అఫేర్స్, ఫినాన్స్, ఇంకా వీళ్ళెవరో తెలియదు. కానీ మీకు టాప్ 10 మినిస్టర్ చూడండి మీరు, ఒక్కరంటే ఒక్కరు మిత్రపక్షాల వారు ఉండరు, బీజేపీ నాన్ ఐడియలాజికల్ పరివారం నుంచి ఉండరు. మీకు నిర్మలా సీతారామన్, జయశంకర్ ఉన్నారంటే వారు బయట పార్టీ నుంచి వచ్చిన వారు కాదు. అఫ్కోర్స్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి రాకపోవచ్చు, కానీ దే ఆర్ ఎసెన్షియల్లీ వాళ్ళ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ పైన ఆ ఫీల్డ్ ఆ స్థాయికి వచ్చారు. వాళ్ళకి రాజకీయ పరమైన నేపథ్యం కన్నా వారికి ఉన్న స్కిల్, టాలెంట్, నాలెడ్జ్ నేపథ్యంలో వచ్చినవారు. సో మీరు అందుకే రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, మీకు శివరాజ్ సింగ్ చౌహాన్, పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, వీళ్ళందరూ మీరు లిస్ట్ తీసుకోండి. చాలా క్లియర్గా బీజేపీ సంకీర్ణ రాజకీయాలు నడపచ్చు, మిత్రపక్షాలతో ఉండొచ్చు, ఇతర పార్టీల వారిని తీసుకోవచ్చు, బట్ స్టిల్ బీజేపీలో వారి ఒరిజినల్ ముద్ర మాత్రం క్లియర్గా డామినేట్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాలు అయితే క్లియర్గా మీకు డీకేఆర్ అన్న, ఈటల రాజేందర్ ఎక్స్పెక్ట్ చేసిన, కిషన్ రెడ్డి, సంజయ్లకే వచ్చింది. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్లో ఇంకా సర్ప్రైజ్ పురంధేశ్వరి, సీఎం రమేష్లకు కాకుండా ఎవరు ఊహించకుండా శ్రీనివాస వర్మకు వచ్చింది. అందువల్ల బీజేపీలో ఉన్న ఐడియలాజికల్ కమిట్మెంట్కు కొంత పెద్దపీట వేసినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఈసారి ఈ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ క్యాడర్ కూడా సరిగా పనిచేయలేదు. ఉత్తరప్రదేశ్ నుంచి మొదలుకొని చాలా చోట్ల ఈ వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఈ 25% మంది బయట వారు టికెట్లు ఇచ్చారు, ఫస్ట్ టైం ఇన్ భారతీయ జనతా పార్టీ చరిత్రలో. మన తెలుగు రాష్ట్రాలు అయితే 90% వాళ్ళే, కానీ దేశవ్యాప్తంగా కూడా 25% డిఫెక్టర్స్, ఇతర పార్టీ నుంచి ఫిరాయింపులు చేసిన అవుట్ సైడ్లకు ఇచ్చారు. ఇది బీజేపీ ఒరిజినల్ క్యాడర్లో తీవ్రమైన అసంతృప్తికి కారణమైంది. దేశమంతటా కూడా ఆర్ఎస్ఎస్ క్యాడరు గతంలో పనిచేసినంత ఉత్సాహంగా పనిచేయదు, ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో అయితే ఆ రిజల్ట్ మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. అందువల్ల ఐడియలాజికల్ రూట్స్, ఐడియలాజికల్ లయాలిటీ,
ఐడియాలజికల్ కమిట్మెంట్ లేని రాజకీయం నడిపితే అది అన్సస్టైనబుల్ అని మోడీకి అర్థమైనట్లుంది. అందుకే మళ్ళీ తన బ్యాక్ టు ఐడియాలజికల్ ఫ్యామిలీ కొంత కనబడుతున్నది ఈ పొలిటికల్ ట్రెండ్ చూస్తే. ఇక మిత్రపక్షాలను మెయిన్ ఎక్కడా పెద్దగా అసంతృప్తి లేదు. ఏదో అజిత్ పవార్ ఒకరు కొంత అన్నారనే చూపెట్టారు, కానీ సాధారణంగా లాస్ట్ ఎలక్షన్స్లో కూడా లేదు. 2014 2019 2019లో ఒక్క జేడీయూ మాత్రమే ఇద్దరు క్యాబినెట్ రెండు క్యాబినెట్ పోస్టులు అడిగితే మోడీ ఒక్కటే ఆఫర్ చేస్తే అసలు క్యాబినెట్లో మేము ఉండమని జేడీయూ నిర్ణయించుకుంది. కానీ 2014 2019 వేరు, 2024 వేరు. అప్పుడేమో బీజేపీకే సొంతగా మెజారిటీ ఉంది, మోడీ ఇవ్వడము వాళ్ళు తీసుకోవడమే, బీజేపీ ఇవ్వడము మిత్రులు తీసుకోవడం. ఇప్పుడు అలా కాదు, మిత్రులు యాచించే పొజిషన్లో లేరు, శాసించే పొజిషన్లో ఉన్నారు. అయినా కూడా మిత్రపక్షాల నుంచి ఎక్కడా పెద్దగా అసలు ఒక్క అజిత్ పవార్ వ్యవహారం మినహా ఆయన ప్రఫుల్ పటేల్ క్యాబినెట్ అడిగారు ఇండిపెండెంట్ చార్తో మినిస్టర్ ఫర్ స్టేట్ ఇస్తానంటే తీసుకోలేదని. అజిత్ పవార్కు ఉన్నదే ఒక ఎంపీ. కానీ ఎక్కడా నీకు లుకలుకలు క్యాబినెట్ ఒక ఏర్పాటు రోజే అలకలు బుజ్జగింపులు ఇవేవి మీకు ఎక్కడా కనబడతలేదు. అందువల్ల అసలు ఫస్ట్ టెస్ట్ ఇది, అంటే కోయలీషన్ అరథమెటిక్ ఇచ్చేటువంటి ఛాలెంజ్ను అధిగమించి మోడీ తన క్యాబినెట్ కూర్పెట్టారు. ఇక రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు 7 ఉన్నారు. అందువల్ల విశేషమైన రాజకీయ అనుభవానికి కూడా పెద్దపీట వేసినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం బీజేపీకి సొంతగా ఫలము లేని సమయంలో క్యాబినెట్ ఇది. 10 తర్వాత అసలు మోడీ నడపగలగడా సంకీర్ణ చర్చ జరుగుతున్న సమయంలో జరిగింది. అందుకే మీరు గమనించండి, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, మీకు హెచ్డి కుమారస్వామి, సర్వానంద్ సోనోవాల్, ఇలా 7 మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇప్పుడే పత్రికలు చదివారు. సో నాకు గుర్తొచ్చింది ఇమీడియట్గా 4, కానీ ఇంకా ఉన్నట్లున్నారు. సో అందువల్ల ఒక ఎక్స్పీరియన్స్కు ఒక రకంగా పెద్దపీట వేయడం అనేది పొలిటికల్ ఎక్స్పీరియన్స్ రాజకీయ పరమైన అనుభవానికి కూడా ప్రాతిపదికగా ఉన్నట్లుగా కనబడుతుంది. రాజ్నాథ్ సింగ్ కూడా మాజీ ముఖ్యమంత్రి, ఇలా మాజీ నరేంద్ర మోడీ కూడా మాజీ ముఖ్యమంత్రి, అట్లా క్యాబినెట్లో తీసుకుంటే 7 అవుతారనుకుంటాను. బట్ ఆ అంటే ఈ ఇప్పుడున్న క్లిష్టమైన రాజకీయ వాతావరణంలో ఉండాలి కనుక సీజన్డ్ పొలిటీషియన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సో కొత్తగా రాజకీయాలకు సంబంధం లేని టెక్నోక్రాట్లకు ప్రొఫెషనల్స్కు తీసుకోవడం కన్నా కొంతమంది ఉండొచ్చు ఇప్పటికి కూడా, అశ్విని వైష్ణవ్, జయశంకర్, మీకు హర్దీప్ సింగ్ పూరి, నిర్మలా సీతారామన్, అఫ్కోర్స్ దే ఆర్, ఇందులో కొంతమంది పార్ట్ పొలిటీషియన్లు కూడా అయిపోయారు అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్లు. బట్ వీళ్ళకు ఉన్న టెక్నోక్రాటిక్ బ్యాక్గ్రౌండ్ నుంచే క్యాబినెట్లో ఎంటర్ అయ్యారు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా సీజన్డ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్కే ఈ క్యాబినెట్లో రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా కనబడుతుంది. రైట్ సార్, గతంలో ఇప్పుడు శాసించే పరిస్థితిలో లేదు భారతీయ జనతా పార్టీ. 240 స్థానాలకు మాత్రమే పరిమితమై మరో 53